మనకి వి హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. గొడవ పెట్టుకునేటప్పుడు, అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి, పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని చెప్పి వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప, ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి, గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నారు నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన, ఒకసారి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ్ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందండి. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతో గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019 ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి, అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదం.